Hi friends, welcome to my channel Spoken English by Ramesh Naidu. Ee roju class number 5 use of shall will nechukuntunnaru. Already class number 1 lo should ayindi, class number 2 lo can ayindi, class number 3 lo could ayindi, class number 4 lo మే అయింది. ఇప్పుడు క్లాస్ నెంబర్ 5 షెల్ విల్. ఈ షెల్ అండ్ విల్ ఏ సందర్భంలో ఉపయోగిస్తాము? ఇప్పుడు తెలుగులో వచ్చే అక్షర శబ్దాన్ని మీరు తెలుసుకుంటారు. షెల్ విల్ సాధారణంగా భవిష్యత్తును తెలియజేస్తాయి, అది మనకి తెలిసినటువంటిది. షెల్ అనేది ఐ అండ్ విల్ తో ఉపయోగిస్తాం భవిష్యత్తును చెప్పడానికి. విల్ అనేది రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ హీ విల్, దే విల్, యూ విల్, ఈ విధంగా విల్ ఉపయోగిస్తాము, అప్పుడు అది భవిష్యత్తుని తెలియజేస్తుంది. సో షెల్ విల్లు ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ఏదైనా ఒక పని భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. అంటే జరగబోయే పని ఇంకా జరగలేదు అలాంటి సందర్భంలో షెల్ విల్లు ఉపయోగిస్తాము. మరొకసారి షెల్ అనేది ఐ అండ్ విల్తో ఉపయోగిస్తాము, విల్ అనేది రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్తో ఉపయోగిస్తాము. అయితే మన తెలుగులో వచ్చే అక్షర శబ్దాలు ఏంటి, చివర వచ్చే అక్షర శబ్దాలు, వీటిని కనుక గమనించినట్లయితే మీరు షెల్ విల్ ఉపయోగించడం చాలా ఈజీ అయిపోతుంది. ఏ విధంగా అంటే చూడండి, తాను, తాము, తారు, తాడు, తాది అంటే ఆడతాను, పాడతాను, ఆ విధంగా తాము ఆడతాము, పాడతాము, తారు ఆడతారు, ఆడతారు, తాడు ఆడతాడు, పాడతాడు, ఈ విధంగా చివర వచ్చే శబ్దాలు. ఒక్కొక్కసారి తాకు బదులుగా తాను వస్తుంది. ఎలా అంటే కొంటాను, తింటాను, ఇలా వచ్చేటప్పుడు కొంటాడు, తింటాడు, కొంటారు, తింటారు, ఈ విధంగా ఈ శబ్దాలు తెలుగులో వచ్చేటప్పుడు అక్కడ ఉపయోగించవలసింది విల్ కానీ షెల్ కానీ. ఇప్పుడు మనం స్టేట్మెంట్ సెంటెన్స్లో చూస్తాం. ఒకటోది స్టేట్మెంట్ సెంటెన్స్, రెండవది ఎన్ఎస్ నెగటివ్ సెంటెన్స్, మూడవది ఐఎస్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్, నాలుగవది ఐఎన్ఎస్ ఇంట్రోగేటివ్ నెగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు స్టేట్మెంట్ సెంటెన్స్లో ఎగ్జాంపుల్కి దే విల్ బై ఏ కార్ అంటే వాళ్ళు కారు కొంటారు, చివరిని కొంటారు వచ్చింది, వారు ఒక కారు కొంటారు. దే విల్ బై ఏ కార్ వాళ్ళు ఒక కారు కొంటారు, ఇంకా కొనలేదు కొంటారు కాబట్టి విల్ వచ్చింది. మరో ఎగ్జాంపుల్, వి షల్ ప్లే ఇక్కడ షల్ ఉపయోగించాం కాబట్టి మేము ఆడతాము, చివరి తాము, వి షల్ ప్లే మేము ఆడతాము. మరో ఎగ్జాంపుల్, హీ విల్ సింగ్ అంటే అతడు పాడతాడు, చివరి వచ్చే శబ్దం తాడు, అతడు పాడతాడు. ఇంకో ఎగ్జాంపుల్, యు విల్ డు ఇట్ అంటే నీవు అది చేస్తావు. ఈ విధంగా స్టేట్మెంట్ సెంటెన్స్లో వచ్చేటప్పుడు అర్థం వస్తుంది. అదేవిధంగా నెగేటివ్ సెంటెన్స్లో అయితే ఎన్ఎస్ ఆల్రెడీ చెప్పుకున్నా, అది నెగేటివ్ సెంటెన్స్, అందులో ఈ విల్కి నాట్ చేస్తే ఓంట్ అవుతుంది, విల్ నాట్నే ఓంట్ అంటాం. అంటే ఇక్కడ వారు ఒక కారు కొంటారు, దానికి ఆపోజిట్ కొనరు, తింటారు తినరు, ఆడతారు ఆడరు, పాడతాము పాడము, వస్తాం రాము, వెళ్తాం వెళ్ళము, ఆ విధంగా ఉపయోగిస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్కి దే వోంట్ బై ఏ కార్ వారు ఒక కారు కొనరు. చూడండి ఇక్కడ కొంటారు అని వచ్చింది, ఇక్కడ కొనరు అని వచ్చింది. వి షల్ నాట్ ప్లే
మేము ఆడము వి షల్ నాట్ ప్లే మేము ఆడము అలాగే హీ వోంట్ సింగ్ అతడు పాడడు మరొకసారి హీ వోంట్ సింగ్ అతడు పాడడు మరో ఎగ్జాంపుల్ యు వోంట్ డు ఇట్ నీవు అది చేయవు యు వోంట్ డు ఇట్ నీవు అది చేయవు అంటే ఎప్పుడు ఉపయోగిస్తాం భవిష్యత్తులో ఒక పని జరగదు అని కానీ చెయ్యము అని కానీ చెప్పేటప్పుడు వోంట్ కానీ షల్ నాట్ కానీ ఉపయోగిస్తాము ఈ విధంగా నెగటివ్ సెంటెన్స్తో మనం వాక్యాన్ని ఫ్రేమ్ చేసుకోవాలి అదేవిధంగా క్వశ్చన్ క్వశ్చన్ అయ్యేటప్పుడు మనకి ఏ విధంగా మీనింగ్ వస్తుందో మనకి తెలుసు ఎగ్జాంపుల్కి విందే బై ఏ కార్ వారు ఒక కారు కొంటారా చూడండి కొంటారు అన్నది ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది కొంటారా దీర్ఘమైపోతుంది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం అదే ప్రాసెస్ ఎప్పటికీ కూడా మన ప్రాసెస్ ఇదే కాబట్టి విందే బై ఏ కార్ వారు ఒక కారు కొంటారా అలాగే షల్ వి ప్లే మనం ఆడుతామా షల్ వి ప్లే మనం ఆడుతామా విల్ హీ సింగ్ అతడు పాడతాడా విల్ హీ సింగ్ అతడు పాడతాడా విల్ యూ డూ ఇట్ నీవు అది చేస్తావా విల్ యూ డూ ఇట్ నీవు అది చేస్తావా ఈ విధంగా ఆడతారా పాడతారా తింటారా చేస్తారా అని అడిగేటప్పుడు షల్ కానీ విల్ కానీ ఉపయోగిస్తాము ఆల్రెడీ చెప్పుకున్నాం ఐ వీతో షల్ రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్తో విల్ సో నెక్స్ట్ దానికి వెళ్దాం నెగటివ్ క్వశ్చన్స్ ఏంటంటే విల్ దే బై ఏ కార్ని వోంట్ దే బై ఏ కార్ అన్నారు అప్పుడు అది నెగటివ్ క్వశ్చన్ కొంటారా అన్నది ఇక్కడ ఏమైంది కొనరా అయ్యింది అదేవిధంగా చూడండి ఆడుతామా అన్నది ఆడమా అవుతుంది చూడండి వోంట్ దే బై ఏ కార్ వారు ఒక కారు కొనరా రెండవది షెల్ నాట్ వీ ప్లే మేము ఆడమా ఒకసారి చూసుకోండి షెల్ నాట్ వీ ప్లే మేము ఆడమా తరువాత వోంట్ హీ సింగ్ అతడు పాడడా మరొకసారి వోంట్ హీ సింగ్ అతడు పాడడా వోంట్ యూ డూ ఇట్ నీవు అది చేయవా మరొకసారి వోంట్ యూ డూ ఇట్ నీవు అది చేయవా ఈ విధంగా నెగటివ్ క్వశ్చన్స్ ఉపయోగిస్తాము మరొక కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకోండి ఈ విధంగా మనము షెల్ అండ్ విల్ని మనం ఉపయోగించినట్లయితే మీరు చాలా మిస్టేక్ లేకుండా చాలా హ్యాపీగా మీరు మాట్లాడుకోవచ్చు మరొక రెండు మూడు ఎగ్జాంపుల్ చూద్దరు కానీ సో విల్ దే బై ఏ కార్ విల్ రవి ప్లే క్రికెట్ టుడే ఈరోజు రవి క్రికెట్ ఆడతాడా వోంట్ రవి ప్లే ఈరోజు రవి క్రికెట్ ఆడడా విల్ యూ కమ్ టు కాలేజ్ టుడే నువ్వు ఈరోజు కాలేజీకి వస్తావా వోంట్ యూ కమ్ టు కాలేజ్ నువ్వు కాలేజీకి రావా విల్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వారు ఇంగ్లీష్లో మాట్లాడతారా వోంట్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరా ఈ విధంగా విల్లు వోంట్ ఈ విధంగా వస్తాయి అదే విధంగా చూడండి వీటికి ముందు క్వశ్చన్ వర్డ్స్ యాడ్ చేస్తే ఏ విధంగా వస్తాయి చూడండి విల్ దే బై ఏ కార్ అంటే వారు ఒక కారు కొంటారా వెన్ విల్ దే బై ఏ కార్ ఎప్పుడు వాళ్ళు కారు కొంటారు వెన్ పెట్టుకుంటే వెన్ విల్ దే బై ఏ కార్ అలాగే వేర్ విల్ దే బై ఏ కార్ వాళ్ళు ఎక్కడ కారు కొంటారు హౌ విల్ దే బై ఏ కార్ వాళ్ళు కారు ఏ విధంగా కొంటారు ఈ విధంగా ప్రతి క్వశ్చన్కి మన క్వశ్చన్ వర్డ్ని యాడ్ చేసుకుంటే మనకి కావలసిన క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది ఎగ్జాంపుల్కి విల్ హీ సింగ్ అన్నారు వెన్ విల్ హీ సింగ్ ఎప్పుడు పాడతాడు హౌ విల్ హీ సింగ్ ఎలా పాడతాడు వై విల్ హీ సింగ్ ఎందుకు పాడతాడు వేర్ విల్ హీ సింగ్ హౌ విల్ హీ సింగ్ వై విల్ హీ సింగ్ హౌ మెనీ టైమ్స్ విల్ హీ సింగ్ ఈ విధంగా మనకి కావలసిన క్వశ్చన్ వర్డ్ని ఇక్కడ యాడ్ చేసినట్లయితే దెన్ వీ కెన్ మేక్ వాట్ క్వశ్చన్ వీ వాంట్
that question will be prepared. So it is the easy way to use shall and will in your communication skill with the help of this table. Example, why won't they buy a car? Vaadu car enduku konaru? Why shall not we play? Manamu enduku aadamu? Why won't he sing? Athadu enduku paadadu? Why won't you do it? నీవు అది ఎందుకు చేయవు? ఈ విధంగా సాధారణంగా ఈ ఐఎన్ఎస్లో వై అనే క్వశ్చన్ కూడా యాడ్ అవుతుంది. సో యూ ట్రై టు ప్రాక్టీస్ లైక్ దిస్, డెఫినెట్లీ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ ది హెల్ప్ ఆఫ్ షెల్ అండ్ విల్. దిస్ ఈజ్ ది క్లాస్ నెంబర్ 5. సో మీకు కనుక నా క్లాసు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.